ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే జియో కంపెనీ నుండి అందరికి గుడ్ న్యూస్ వచ్చింది. రిలయన్స్ జియో నుండి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. 18,000 పైగా ఖాళీలు అయితే వచ్చాయి. 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఏ క్వాలిఫికేషన్ మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ అయితే వచ్చాయి. మనకి సొంత ఊళ్ళోనే జాబ్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. జియోలో ఏమేమి పోస్ట్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవిలో మనం తెలుసుకుందాము. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీళ్ళని అక్కడ స్కిప్ చేయకుండా ఎండిదాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ ఏంటి, మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ని విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకు వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడే రిలయన్స్ జియో నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. ఇండియా మొత్తం లేకుండా మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండేదాకా చూడండి. కంపెనీ నేమ్ ఏంటంటే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. 100% ఫ్రీ. పోస్ట్ నేమ్ చూసినట్లయితే ఫ్రీలాన్సర్గా 7,682 జాబ్స్, ఫ్రీలాన్సర్ అంటే ఫ్రీలాన్సరే, సేల్స్ అసోసియేట్గా 7,578, బిజినెస్ ఆపరేషన్స్ 1365, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో 1256, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 605, కస్టమర్ సర్వీస్లో 577, ఐటీ అండ్ సిస్టమ్స్లో 458, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్లో 94, ఫినాన్స్ కాంప్లైన్స్ అండ్ అకౌంటింగ్లో 84, ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో 67, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 63, హ్యూమన్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్లో 61, సప్లై చైన్లో 31, రెగ్యులేటరీలో 30, ఆపరేషన్స్లో 27. ఇలా మనకైతే మల్టిపుల్ పార్ట్నర్ జాబ్స్ వచ్చాయి. సెక్యూరిటీలో 17, ఇలా చాలా జాబ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన జాబ్కి అప్లై చేయొచ్చు. క్రాస్ ఇండియా ఎక్కడున్నా మీ ఉన్న ప్లేస్లో మీరు వర్క్ చేయించండి. మహిళలైనా పురుషులైనా ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా, మీ వయసు 18 సంవత్సరాలు దాటితే సరిపోతుంది. స్టార్టింగ్ 10,000 రూపాయల నుండి 65,000 రూపాయల వరకు మీరు అయితే పొందొచ్చు. ఇటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఎవరికి. 10th ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదన్నా కొన్ని వాటికి డైరెక్ట్గా ఇంటర్వ్యూ పెట్టి సెలక్షన్ చేస్తారు, కొన్ని వాటికి నిశ్చల టెస్ట్ పెట్టి దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే పెడతారు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను, వీళ్ళని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ దీన్ని ఓపెన్ చేయగానే రిలయన్స్ జియో అని చెప్పేది కనిపిస్తుంది, అంటే జియో రిక్రూట్మెంట్ అని చెప్పి. ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే జియో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వస్తాం. మీకు పర్టికులర్గా ఒక లొకేషన్లో కావాలంటే ఆ లొకేషన్ మీరు అయితే ఇవ్వచ్చు. ఫ్రీలాన్సర్, జియో స్మార్ట్ సెల్స్ ట్రైనింగ్, ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని మనకైతే ఉంటాయి. వీటి మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేశాను. ఈ డిపార్ట్మెంట్లో ఏదో జాబ్స్ ఉన్నాయి, అంటే సేల్స్ ఆఫీసర్ అని చెప్పి ఇలా అన్ని అయితే ఉన్నాయి. మీకు నచ్చింది మీరు అయితే చూడొచ్చండి. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసామా, అకౌంట్ కానీ ఉందనుకోండి, దీంట్లో మీకు జియోలో ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు అకౌంట్. లేకపోతే న్యూ యూజర్ సైన్అప్ మీద క్లిక్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అప్లైన్ మీద ట్యాప్ చేశాను, న్యూ యూజర్ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ ఏంటంటే మన ఇక్కడ మన ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, డీటెయిల్స్ అనేవి ఇచ్చి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి వాళ్ళు చెక్ చేసుకొని మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు, మీకు నెక్స్ట్ గైడెడ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు అయితే జాబ్స్కి అప్లై చేయవచ్చు. ఇప్పుడు ఈవిడని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.